వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్. ఎమ్మెల్యే కోలగట్ల పేరుతో దందా, ఆపై దోపిడీ. రోటరీ క్లబ్ సాక్షిగా నేను సిద్ధం, నువ్వు సిద్ధమా? టీడీపీ నేత కాళ్ళ గౌరీశంకర్. ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన టీడీపీ, జనసేన, బీజేపీ, ఎంఆర్పీఎస్ నేతలు రాతి కట్టడంతో ఆలయాన్ని నిర్మిస్తామని, సిమెంట్ తో నిర్మించడం దారుణం. అక్రమంగా మద్యం తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్. 100,000 రూపాయల విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకున్న గుడిపల్లి పోలీసులు. అకాల వడగండ్ల వర్షానికి దెబ్బతిన్న పంట పొలాలు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామన్న కాంగ్రెస్ నాయకులు. చెట్టు పేరు చెప్పుకొని కాయలు తెంపుకుంటున్నారు. సరిగ్గా ఈ సామెత విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామికి సరిపోతుందని విజయనగరం డీసీసీబీ మాజీ చైర్మన్, టీడీపీ నేత కాళ్ళ గౌరీశంకర్ అన్నారు. ఎమ్మెల్యే పేరుతో పెద్ద దందాలు, ఆపై దోపిడీ జరుగుతోందని కాళ్ళ గౌరీశంకర్ ధ్వజమెత్తారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్లో ఏకఛత్రాధిపత్యం కొనసాగుతోందని తాను ఇటీవలే చెప్పానని గుర్తు చేశారు. ల్యాండ్ వివాదాలలో ఎమ్మెల్యేకు చెప్పకుండా ఏ ఒక్క అధికారి లేరని స్పష్టం చేశారు. లంచం డబ్బులను ఎమ్మెల్యే పేరు చెప్పుకొని సబ్ రిజిస్టర్కు ఇస్తున్నారని, మీ పక్కనున్న వాళ్ళు నీ పేరు చెప్పి తప్పు చేస్తే నువ్వు చేసినట్టు కాదా అని శంకర్ ప్రశ్నించారు. రోటరీ క్లబ్లో మాట్లాడడం కాదు, అదే రోటరీ క్లబ్కి నేను వస్తాను, దమ్ముంటే రమ్మని ఎమ్మెల్యేకు కాళ్ళ గౌరీశంకర్ సవాల్ విసిరారు. ఈయన స్వామివారి ఎపిసోడ్స్ ముందు ఎందుకు పనికిరావని చెప్తాం. ఏంటంటే అవే సూపర్ హిట్ అయితే దాన్ని మించిన సూపర్ హిట్ ఎపిసోడ్స్ మన స్వామిగారి రాజకీయ చరిత్రలో ఉన్నాయి. కనీసం 10 రూపాయలు టీడీఆర్ బాండ్ కూడా ఇవ్వకుండా దౌర్జన్యంగా వాళ్ళ దగ్గర ఒక విధంగా చెప్పాలంటే బెదిరించి రోడ్డు వేయించారు. అది ఎంతవరకు సమంజసం? ఇవన్నీ కూడా చెప్పాలంటే చెప్తున్నాను కదండి, చాలా ఉన్నాయి, చాలా దౌర్జన్యాలు. ఏటో సుందరీకరణ, ఏదో అభివృద్ధి, అంతా కూడా అవినీతిమయంతో ఖచ్చితంగా చెప్పగలను. గత కొద్ది కాలంలో మేము చాలా ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పెట్టాం, అవి వస్తాయి. నువ్వు చాలా గొప్పగా చెప్తావు అవినీతి జరగకుండా చేస్తున్నాం అని చెప్పి, నిజమే దాన్ని ఒప్పుకుంటాను. అవినీతి జరగకంటే అక్కడ ఆయన బట్టలు కొడితే ఇక్కడ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి, అంతవరకు మాత్రం అవినీతి జరగట్లేదు, దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. అయ్యా అవినీతి జరగకూడదంటే ఒక్కసారి సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళండి, అక్కడ కనీసం పేదవాడు ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అంటే అవినీతి జరగకుండా ఏమైనా రిజిస్ట్రేషన్ అవుతుందా? ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఏదైనా పని చేసుకోవాలంటే ఏదైనా అవినీతి జరగకుండా పని జరుగుతుందా? అదే మీ కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళి ఏదైనా పని జరుపుకోవాలంటే అక్కడ ఏమైనా అవినీతి జరగకుండా పని జరుగుతుందా? దీనికి మీరు జవాబు చెప్పండి. నేను అవినీతి లేనటువంటి ప్రభుత్వాన్ని నా దీంట్లో చూస్తున్నాను చెప్తున్నాడు. ఇది ఎంతవరకు సమంజసం నేను అడుగుతున్నాను. ఇదే కాదండి, చాలా విషయాలు ఉన్నాయి. నేను చెప్పాను కదా కోకొలలు అన్నీ ఒకసారి చెప్తే మీకు అనకూడదు, కానీ మీరు మహా అయితే 2-3 నిమిషాలు చెప్పగలరు, చూపించగలరు. కానీ ఎపిసోడ్స్ ఉన్నాయి కదా, తప్పకుండా భవిష్యత్తులో ఆధారాలతో సైతం ఎక్కడెక్కడ అవినీతి జరిగిందన్నది ఆధారాలతో సైతం మీకు చూపిస్తానని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఇవ్వవలసిన డబ్బులు అంటే గవర్నమెంట్ ఫీజు కాకుండా సెకండ్ ఉంటుంది, అందరికీ తెలుసు, ఇది ఓపెన్ సీక్రెట్. ఆ డబ్బులు ఎవరైనా డైరెక్ట్గా తీసుకెళ్లి సబరిస్ట్కి ఇస్తారండి? ఆ మధ్యలో మీడియేటర్స్ ఉంటారు, ఆ మధ్యలో మీడియేటర్స్ కాకుండా డాక్యుమెంట్ రైటర్స్ కూడా మెయిన్ వర్కర్ మెయిన్. అలాగే నీ పక్కనున్నోళ్ళు చేస్తున్నారు అవినీతి, నేను అది ఆధారాలతో సైతం నిరూపిస్తాను మీ ముందు. నీకు దమ్ము ఉంటే నీ పక్కనున్నోళ్ళు చేస్తే నువ్వు చేసినట్టు కాదా? నువ్వు వాళ్ళని కంట్రోల్ చేయలేకపోయావు కాబట్టే నీ పక్కన విచ్చలవిడిగా చేస్తున్నారు. అది నేను నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నువ్వు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని చెప్పేసి నేను మిమ్మల్ని
చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని తిరుపతి గంగమ్మ ఆలయ నిర్మాణ పనులను టీడీపీ, జనసేన, బీజేపీ, ఎంఆర్పీఎస్ నేతలు పరిశీలించారు. అనంతపురం కుప్పం టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. 1996లో చంద్రబాబు తిరుపతి గంగమ్మ ఆలయాన్ని సుందరంగా నిర్మించారని, దానిని కూలగొట్టి ఆలయాన్ని రాతితో నిర్మిస్తామని గత జాతరలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ రెడ్డప్ప హామీ ఇచ్చారని గుర్తు చేశారు. రాతితో నిర్మిస్తామని హామీ ఇచ్చి కేవలం సిమెంట్‌తోనే ఆలయాన్ని నిర్మించడం దారుణమని అన్నారు. 1.5 సంవత్సరం పూర్తవుతున్న ఆలయ నిర్మాణం పూర్తి కాలేదని అన్నారు. దేవుడి విషయంలో రాజకీయం చేయకూడదని వివరించారు. సంబంధిత అధికారులు స్పందించి రాతితోనే ఆలయాన్ని నిర్మించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, ఎంఆర్పీఎస్ నేతలు రాజ్ కుమార్, నరేష్, దేవరాజ్, మాదిగ పాల్గొన్నారు. ఇక్కడ విచ్చేసిన గౌరవులు పత్రికా విలేకరులకి, అదేవిధంగా ఇక్కడ వేదిక పైన ఉన్న మన తోటి నేతలు, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, ఎంఆర్పీఎస్ నాయకులు, అదేవిధంగా బీజేపీ నాయకులు వారందరూ కూడా నమస్కరిస్తూ తిరుపతి గంగమ్మ గుడి ఒక 2 నెలల్లో జాతర జరుగుతున్న సందర్భంలో ఈరోజు భక్తులందరూ కొంతమంది నా దృష్టికి ఇలా గుడి చాలా కంజెస్టెడ్గా కడతాన్నారు, రాతిగా కట్టడం అనేది జరిపిస్తామని సిమెంట్ కట్టడంలో కడుతున్నసరికి గుడి దగ్గరికి వెళ్ళి చూసాము. చూసినప్పుడు ఇంతకు ముందున్న గుడి కూడా సిమెంట్ గోపురము, సిమెంట్ మండపమే ఉండింది. దాన్ని పెద్దగా మన గౌరవనీయులు రెడ్డప్ప గారు ఎంపీ, మన చిత్తూరు జిల్లా ఎంపీ గారు మాటిచ్చారు, లేదు దీన్ని ఖచ్చితంగా మేము రాతి కట్టడం చేస్తాము, పోయిన జాతరలోనే లాస్ట్ జాతరకే మేము కంప్లీట్ చేసి దీన్ని అంగరంగ వైభవంగా దీన్ని మనం జాతరను జరిపించుకుంటామని కూడా ఆయన పత్రికా ముఖంగా మీ విలేకరుల విలేకరుల ముందు ఆయన తెలియజేశారు. కానీ ఇంతవరకు గుడి నిర్మాణం పూర్తి కాలేదు. ఆ నిర్మాణం కూడా ఉత్తమ మంత్రంగా ఏదో గోపురం సిమెంట్ గోపురంతో కట్టినారు, మళ్ళీ మండపం కూడా ఇవాళ సిమెంట్తో కడుతున్నారు. దాని వెళ్ళి ఈరోజు చూస్తే కనీసం ప్రదక్షిణ చేసేదానికి కూడా స్థలం చాలా ఇరుకుగా కట్టిన సందర్భం అయితే ఉంది, చూడగలం అక్కడ. అదేవిధంగా అక్కడ ఇప్పుడు 1960 నుంచి వినాయకుని గుడి ఉంది, దాని వినాయకుడి వీధి అని చెప్పేవాళ్ళం మనము. ఆ వినాయకుని గుడి కూడా లేదు, అదే ముత్తుమారం గుడి లేదు. దాదాపు 1 సంవత్సరం పైగా మన అమ్మవారిని ఏదో షెడ్లో తీసుకొచ్చి పెట్టినారు. ఆ షెడ్ వెనుకలు ఉన్న మన ఆఫీసు, ఒక ఎండోమెంట్ ఆఫీస్ కానీ చైర్మన్ ఆఫీస్ కూడా తీసేసినారు. గుండంలో వెళ్ళి గుండం దగ్గర చూస్తే గుండం దగ్గర ఉన్న ప్లేస్ కూడా చాలా వరకు గలీజ్గాను, చాలా వరకు ఇబ్బందికరంగా ఉంది అక్కడ. సో ఇక్కడ విజయనగరం జిల్లా దత్తి రాజేరు మండలం చినకాదలో మాజీ సర్పంచ్ గేదెల అప్పలనాయుడు, ఎంపీటీసీ గేదెల అరుణ్ కుమారి దంపతులతో పాటు పలువురు వైసీపీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ సమక్షంలో టీడీపీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాస్ టీడీపీ కండువాలు కప్పి సాధనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనకు ప్రజలందరూ స్వస్తి పలకాలని అన్నారు. ఈ సైకో ప్రభుత్వాన్ని పారదోలేందుకు ప్రతి ఒక్కరూ పార్టీ గెలుపుకు కష్టపడాలని, 3 పార్టీలు అధికారులు
అధికారంలోకి వస్తే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొండపిల్లి కొండలరావు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు చెప్పా చంద్రశేఖర్, నాయకులు మిత్తిరెడ్డి ఈశ్వర్రావు, బెజవాడ బంగారు నాయుడు, గిడిజాల సూర్యనారాయణ పాల్గొన్నారు. గేదెల అరుణ్ కుమార్ గారు, మాజీ ఎంపీటీసీ సభ్యులు చెనకాద ఆవిడ గారు కూడా మా మండల కమిటీతో పాటు శ్రీనివాసరావు గారు అందరు కలిపి ఆహ్వానించాల్సిందిగా కోరుచున్నాం. అలాగే గేదెల సరే చిత్తూరు జిల్లా కుప్పం రైల్వే స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా కర్ణాటక నుండి తమిళనాడు రాష్ట్రం తిరుపత్తూరుకు అక్రమంగా కారులో మద్యం తరలిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో తనిఖీలు చేస్తుండగా బీసనత్తం వద్ద కారులో కర్ణాటక మద్యం తరలిస్తున్నట్లు గుర్తించామని గుడిపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రీనాథ్ తెలియజేశారు. సుమారు 1,00,000 రూపాయల విలువ చేసే మద్యంను స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ వివరించారు. కేసులో ప్రతిభ కనబరిచిన పోలీసులను డీఎస్పీ శ్రీనాథ్ అభినందించారు. ఓకే సార్. అందరికీ నమస్కారం. మా చిత్తూరు ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎంసీసీ కూడా వచ్చిన తర్వాత కుప్పం కాన్స్టిట్యూన్సీలో మొత్తము 4 ఎస్ఎస్టీ చెక్ పోస్టులు నిర్వహిస్తున్నాము. దీంట్లో భాగంగా గుడిపల్లి పిఎస్ఎంసీలో మనం గుడిపల్లి నుంచి కేజీఎఫ్ఎల్ రోడ్లో విశానాథం దగ్గర ఒక ఎస్ఎస్టీ టీమ్ చెక్ పోస్ట్ రన్ అవుతూ ఉంది. మనకు 17వ తారీఖు సాయంత్రం 6:30 సమయంలో చెక్ పోస్ట్లో ఆర్ఏ గారు మరి పోలీస్ సిబ్బంది వాళ్ళు చెక్ పోస్ట్ డ్యూటీస్ చేస్తుండగా ఒక శాంట్రో ఉండే శాంట్రో కారు వీరు చూసి అక్కడ పక్కన పెట్టేసి దాంట్లో ఉన్న ఇద్దరు పారిపోవడం జరిగింది. తర్వాత ఆర్ఏ గారు వెహికల్ అంతా చెక్ చేయగా దాంట్లో కర్ణాటకకు సంబంధించిన మద్యము మొత్తము 35 బాక్సులకు సంబంధించిన మద్యము వర్త్ 1,06,075 రూపాయలకు సంబంధించింది. ఈ కర్ణాటక మద్యము దొరికింది. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద మనము గుడిపల్లి ఎస్ఐ గారు రైడ్ నెంబర్ 41/2024 కింద ఎన్డీపీఎల్ కేసు కట్టడం జరిగింది. దీంట్లో ఎవరైతే పారిపోయారో దాంట్లో పోలీసు వారు ఒక అతన్ని కార్తీక్ అని అనుమానిస్తూ కార్తీక్ అని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో దీనికోసం సెపరేట్గా మన కుప్పం రూరల్ సీఏ గారి ఆధ్వర్యంలో ఒక 2 టీమ్స్ రిక్రూట్ చేసి వీరిని ఎట్టి పరిస్థితుల్లో తొందరగా పట్టుకోవాలని చెప్పేసి రెయిన్బోలు టీమ్స్ తిరిగాయన్నమాట. నిన్న మనకు 19వ తారీఖు ఈరోజు 19వ తారీఖు కుప్పం రైల్వే స్టేషన్ దగ్గర 3 మంది అనుమానంగా ఉన్న వాళ్ళని మన గుడిపల్లి ఎస్ఐ గారు సీఏ గారి ఆధ్వర్యంలో వీళ్ళు పట్టుకుంటే అక్కడ కార్తీక్ దొరికాడు. కార్తీక్తో పాటు మరో ఇద్దరు కూడా వాళ్ళ పేర్లు మురళి అండ్ వెంకటేష్. వీరి ముగ్గురిని ఇవాళ అరెస్ట్ చూపించడం జరిగింది. సో వీళ్ళు జనరల్గా ఏంటంటే కర్ణాటకలో మద్యం తక్కువ దొరుకుతుందని చెప్పేసి అక్కడ నుంచి ఒక పాతబడిన వెహికల్ని హైర్ చేసుకొని మన తిరుపతి డిస్ట్రిక్ట్ తమిళనాడు తిరుపతిలోకి వెళ్ళి అక్కడ అధిక మొత్తంలో అధిక రేట్స్కి ఈ మద్యం అక్కడ
బెడ్ షాప్స్ కి సరఫరా చేస్తూ లాభం చేకూర్చాలన్న ఉద్దేశంతో వీళ్ళు చేశారు. దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో కురిసిన వడగండ్ల వానకు దెబ్బతిన్న పంట పొలాలను కాంగ్రెస్ నాయకులు కనవేణి చక్రధర్ రెడ్డి మండల కాంగ్రెస్ నేతలు కలిసి పరిశీలించారు. మండలంలో సేవాలాల్ తాండా, బట్టన్ తాండా, గన్నెవారిపల్లి, పోతిగల్, ముస్తాబాద్ గ్రామాల్లో చేతికొచ్చిన పంట వడగండ్ల వానతో దెబ్బతినడంతో రైతులు కాంగ్రెస్ నాయకులకు గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఈ సందర్భంగా వడగండ్ల వర్షంతో నష్టపోయిన పంటలను అధికారులతో సర్వే చేయించి ప్రభుత్వం ఆదుకునేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లాలని కాంగ్రెస్ నాయకులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నరసింహరావు, కలకొండ కిషన్ రావు, దిటి నరసింహులు, పెద్దిగారి శ్రీనివాస్, మున్నా నాయక్, శ్రీనివాసరెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ కట్ట బాపురావు, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పూరా వండింది కాబట్టి ఇక్కడ ముస్తాబాద్ మండలం తెల్లమదికి వచ్చాను సార్. చక్రధరరెడ్డి మాట్లాడుతున్నాను సార్. సార్ ఇక్కడ దాదాపు ఒక 200 ఎకరాలు సార్ ఇక్కడ రైతులవి పూర్తిగా రాలిపోయినాయి సార్. ఇక్కడ ముందు అసలు ఏ మాత్రం లేదు సార్ ఆశా. వీళ్ళంతా ఏడుస్తున్నారు రైతులు. ఇక్కడ ఈ పోత్గల్ ఏరియా, పోత్గల్, తెల్లమద్ది, ముస్తాబాద్, గన్నెవాన్ పల్లె, ఈ ఏరియాలో భారీ నష్టం జరిగింది సార్ రైతులకి. పోత్గల్లో కూడా బాగా భారీ నష్టం జరిగింది సార్. మీరు ఒక్కసారి మేము మిమ్మల్ని మహేంద్రనగర్ చెప్పాము, మిమ్మల్ని కలవమన్నారు. ఇప్పుడు ఈ వరలు చూస్తున్నాం సార్. మీ దగ్గరికి సిరిసిల్ల వస్తాం సార్. గంటల ఓకే ఎవరున్నారు సార్ ఇక్కడ? పైపులు తీసి కాచుకుంటా, దొయ్యదొయ్య వారించుకుంటా, నిన్న ముస్తాబాద్ మండలంలోని తెల్లమద్ది, ఈ బట్టం తాళ్ళు, గన్నెవారిపల్లె, పోత్గల్, ముస్తాబాద్ ఈ పలు గ్రామాలలో మరి వడగళ్ళ వానబడి పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఈ గన్నెవారిపల్లె, అదేవిధంగా పట్టణ తాల్లో వరిని పరిశీలించడం జరిగింది. అదేవిధంగా గూడెలంలో కూడా నష్టం జరిగింది. ఆవునూరు కొంచెం కూడా జరిగింది. ఈ విధంగా పలు గ్రామాలలో మరి కని విని ఎరగని రీతిలో ఇది మునిపెప్పడు కూడా ఇంత నష్టం జరగలేదు. ఇక్కడ పరిశీలించినట్టయితే 100% నష్టం జరిగింది. మరి దీన్ని మన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి కేకే మహేందర్ గారి దృష్టికి తీసుకెళ్లాము. అదేవిధంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాము. అదేవిధంగా వ్యవసాయ అధికారులను కూడా ఈరోజు పిలిపించి ఇక్కడ రైతుల పొలాలన్నీ కూడా చూపించడం జరిగింది. ఎలా నష్టం జరిగింది, ఎక్కడెక్కడ నష్టం జరిగిందని పూర్తి కూడా చూపించడం జరిగింది. వాళ్ళు కూడా సమగ్రమైన సర్వే చేసి రైతుల వారీగా మరి ఏ రైతుకు ఎంత నష్టం జరిగింది, ఎంత నష్టం జరిగింది ఒక అంచనా వేస్తామని మాట ఇచ్చారు. జిల్లా వ్యవసాయ అధికారులు కూడా ఇప్పుడే వచ్చి వారు వెళ్ళారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవురుపల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నల్ల శ్రీరామ్ను నియమించినందుకు నిరసనగా జనగామ సూర్యపేట రహదారిపై రాస్తా రోకో నిర్వహించారు. పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హనుమాన్ల జాన్సీ రెడ్డిలు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా పెద్ది కృష్ణమూర్తి గౌడ్ను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ రోడ్డుకెక్కి ధర్నా నిర్వహించారు. పెద్ది కృష్ణమూర్తి గౌడ్ను అకారణంగా పదవి నుంచి తొలగించడాన్ని నిరసిస్తూ పెద్ది కృష్ణమూర్తి గౌడ్ను వర్గీయులు రాస్తా రోకోను సుమారు గంట పాటు నిర్వహించారు. తక్షణమే పెద్ది కృష్ణమూర్తి గౌడ్ను అధ్యక్షత పదవి మార్పును విరమించుకోవాలని, లేకుంటే మరో ఉద్యమానికి నాంది పలుకుతామని హెచ్చరించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న మండల ఎస్ఐ చెన్నకేశవులు సిబ్బంది ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఆ తర్వాత పెద్ది కృష్ణమూర్తి గౌడ్ వర్గీయులు మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ముట్టడించడంతో ఉద్రిక్తంగా వాతావరణం నెలకొంది.
జిల్లా చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధి అస్నాద్ గ్రామ శివారులోని పేకాట స్థావరంపై రామగుండం పోలీస్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేశారు. 10 మంది జూదగాళ్లను అరెస్టు చేసి వారి నుంచి 14,48,000 నగదును 10 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. గత కొంతకాలం నుంచి వివిధ ప్రాంతాలకు చెందిన జూదరులు ఒక ముఠాగా ఏర్పడి పెద్ద ఎత్తున పేకాట నిర్వహిస్తున్నారని తెలిపారు. గోవాలో జరిగే క్యాసినో మాదిరిగా చిప్సులు కమిషన్లు లక్షల పెట్టుబడులతో భారీ స్థాయిలో పేకాట నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా వీరి స్థావరాలకు సెక్యూరిటీగా సెంట్రీలను ఏర్పాటు చేసుకుని పేకాట నిర్వహిస్తున్నట్లు సిపి తెలిపారు. పోలీస్ కరెట్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎలాంటి వ్యక్తులనైనా వదిలేది లేదని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మళ్ళీ టాప్ గా అన్ని హ్యాక్స్ పెట్టడం అంటే అతను ఇప్పుడు 5,000 పెట్టినట్లు లెక్క. అండ్ దిస్ ఈస్ 1,000 ఈ మన ఎఫర్ట్ లో భాగంగా ఈరోజు నాకు ఒక రెండు మూడు ఇన్ఫర్మేషన్ చెన్నూరు ఏరియాలో అండ్ హస్నాద్ విలేజ్ చెన్నూరు ఏరియాలో అవుట్స్కర్ట్స్ లో ఒక మ్యాంగో గార్డెన్ లో మౌంటోడ్లో ఈ బిగ్ వేలో బ్యాకట్ ఆడుతున్నారు ఒక గుంపు ఒక ఆర్గనైజ్డ్ గా ఆడుతున్నారని తెలిసింది. మన ఒక మన టీం సిపి టాస్క్ ఫోర్స్ టీమ్ సంజయ్ అండ్ ఎస్ఐ భూపేందర్ పిసి రాకేష్ పిసి తిరుపతి పిసి భాస్కర్ పిసి సంపత్ అండ్ అదర్ టూ ఆపరేషన్ టీమ్ వీళ్ళందరూ ప్లస్ ఇంకో టూ మెంబర్స్ మొత్తం కలిపి ఇంతమంది చాలా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్లో ఒక చాలా జాగ్రత్తగా ఎందుకంటే వీళ్ళందరూ సెంట్రీలు పెట్టుకున్నారు జస్ట్ లైక్ పోలీస్ సెంట్రీ అవుట్ పోస్ట్ ఉంటాయి కదా సో పోలీస్ సెంట్రీ అవుట్ పోస్ట్ లాగా సెంట్రీలు పెట్టుకొని
పోలీస్ పార్టీ ఏమైనా వస్తుందా లేకపోతే ఇంకేమైనా వస్తుందా చూసుకుంటూ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ దాంట్లో మనం రైడ్ చేసినా దొరకకుండా ఉండడానికి కోసం అట్లా అంత అరేంజ్మెంట్ చేసుకొని ఉన్నారు. దాన్ని కూడా భగ్నం చేస్తూ మన టీం చాలా టాక్టికల్గా బిహేవ్ చేస్తూ తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వీళ్ళు చాలా కమఫ్లేజ్ ఇంకా వెళ్ళి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎమ్మెల్యే కోలగట్ల పేరుతో దందా ఆపై దోపిడీ. రోటరీ క్లబ్ సాక్షిగా నేను సిద్ధం, నువ్వు సిద్ధమా? టీడీపీ నేత కాళ్ళ గౌరీశంకర్. ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన టీడీపీ, జనసేన, బీజేపీ, ఎంఆర్పీఎస్ నేతలు. రాతి కట్టడంతో ఆలయాన్ని నిర్మిస్తామని, సిమెంట్ తో నిర్మించడం దారుణం. అక్రమంగా మద్యం తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్. 100,000 రూపాయల విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకున్న గుడిపల్లి పోలీసులు. అకాల వడగండ్ల వర్షానికి దెబ్బతిన్న పంట పొలాలు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామన్న కాంగ్రెస్ నాయకులు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.